హలో అండి. సో ఇది వచ్చేసి చెన్నైలో ఉండే రైల్ మ్యూజియం అన్నమాట. సూపర్ ఉంటుంది నిజంగా. పిల్లలకైతే హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. సో ఓల్డ్ అన్నమాట, ఇంక అన్ని ఓల్డ్ ఉన్న బోగీలు, బ్రిటిష్ వాళ్ళవి అన్ని ట్రైన్స్ అన్నమాట, అన్నీ అక్కడ అలా మ్యూజియంలో పెట్టారనమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము, మా ఆడపడుచు, మేము, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వెళ్ళామన్నమాట. సో మా చిన్న బాబు అయితే పడుకున్నాడు, వాడిని పడుకోపెట్టేసి వెళ్ళాము. పాపం వచ్చేదాకా లేవలేదు, ఆ 2 అవర్స్ కూడా పడుకున్నాడు అన్నమాట. సో ఇది వచ్చేసరికి మెట్రో ట్రైన్ అనుకుంటా, మెట్రో ట్రైన్లో పెట్టారనమాట. ఇక్కడ వాళ్ళందరూ పిల్లలు అక్కడ కూర్చొని సరదా పడుతూ ఆడుకుంటున్నారు. సో మా హస్బెండ్ అయితే ఫొటోస్ అవి తీశారనమాట. చాలా ఫొటోస్ అవి కూడా నేను లాస్ట్లో ఎండ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదా. చాలా ఏంటంటే మెయిన్ కిడ్స్కి అనమాట. సో నేనైతే నా వీడియో తీసుకుంటున్నాను, అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. వాళ్ళందరూ నవ్వుతున్నారు నేను అక్కడ వీడియో తీస్తూ ఒకవేళ ఫొటోస్ అవి తీస్తున్నారని నవ్వుతున్నారనమాట. సో తను వచ్చేసి మా ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట తను. సో చాలా ఎంజాయ్ అయితే చేసాము. సో 2 అవర్స్ అయితే ఉన్నాము, అంటే అంత 2 అవర్స్ పట్టదు. బట్ ఏంటంటే పిల్లలు సరదా కొద్దీ మేము 2 అవర్స్ ఉన్నాం అన్నమాట. అక్కడ టాయ్ ట్రైన్ అది కూడా ఉంది. సో అవన్నీ చూద్దామని చెప్పేసి టాయ్ ట్రైన్ అయితే 2 ట్రిప్స్ వేస్తాడనమాట వాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ అవుతున్నాను అనమాట ఇంకా లోపలికి. బయట వచ్చేసి రైల్ మ్యూజియం అని ఉంటుంది చెన్నై అని. సో ఇది వచ్చేసి లోపల అనమాట. ఇంకా 1985 అట్లా అనమాట, ఆ టైంలో ఉండే ఇంజన్స్, బోగీలు, మనం మూవీస్లో చూసే టైప్ బోగీస్ అవన్నీ అనమాట. ఇంకా అప్పటికి మా పెద్దవాళ్ళు కూడా పుట్టుండ్రు, ఆ టైప్లో ఉన్న మ్యూజియం అనమాట. సో కిడ్స్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. సో మెయిన్ దానికోసమే నేనైతే వీడియో చేశాను. సో ఒక పర్టిక్యులర్ వీడియో ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలి అనే థాట్తో నేను చేశాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ బోగి అనమాట. ఫస్ట్ క్లాస్ ఆ కాలంలో అలా ఉండేదన్నమాట ఫస్ట్ క్లాస్ బోగి అనేది. సో ఇంజిన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కూడాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ మా బాబు ఎక్కి ఫొటోస్ తీసుకున్నారు ఇంజిన్లో. సో కొంచెం లేట్ అయినా కూడా టైం స్పెండ్ చేయాలి పిల్లలతో అని చెప్పేసి అన్నీ ప్రతిదీ కూడా ఎక్కించి ఫొటోస్ అవి తీయించి చాలా సరదాగా అయితే గడిపామన్నమాట. సో టాయ్ ట్రైన్ 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుందంట, 5 to 10 మినిట్స్లో. సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సైడ్ ఉన్న ఇంజిన్స్ అవి చూస్తున్నామన్నమాట. సో అసలు ఆ ఇంజిన్ చూసారా ఎలా ఉందో, ఏదో క్రెయిన్లా ఉంది అది. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంజిన్స్ కూడా. అసలు కాలంలో ఇలా ఉందా అని అనిపించింది. చూసారు కదా దాని మీద ఇయర్ కూడా రాశారు, 1954 అట. సో 1954 ఇంజిన్ అనమాట అది. సో ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళది. సో మనకి కలర్స్ కూడా తెలిసిపోతాయి అన్నమాట, మన ఇంజిన్ కలర్ అలాగే వేరే ఇంజిన్ కలర్స్ డిఫరెంట్ కూడా మనకి తెలిసిపోతుంది. సో లోపలికి ఎక్కిద్దామంటే అంత నీట్గా లేదన్నమాట. కొన్ని ట్రైన్స్ అయితే నీట్గా ఉన్నాయి కానీ కొన్ని అయితే అంత నీట్గా లేవు. సో మళ్ళీ ఎందుకో పిల్లలకి రిస్క్ అని చెప్పేసి మేము లోపలికి అయితే ఎక్కించలేదు. సో ఇది వచ్చేసి చాలా బాగా నచ్చింది ఇంజిన్ కలర్, అలాగే చూసారు కదా. సో అక్కడ నుంచో పెట్టి ఫొటోస్ అయితే తీసామన్నమాట. సో వాళ్ళిద్దరూ ట్విన్స్ మా ఆడపడుచుకి. సో వాళ్ళిద్దరూ అలాగే మా బాబు. సో మా బాబు ఏంటంటే సెకండ్ బాబు చిన్న బాబే కదా. సో పడుకోపెట్టేసి వెళ్ళాను. సో ప్రతి ట్రైన్కి అక్కడ కొంచెం హిస్టరీ అది కూడా రాశాడనమాట, ఏ ఇయర్లో అయింది, ఐ మీన్ ఇది ఇండియన్దా బ్రిటిష్దా అలా అనమాట, మొత్తం అన్నీ కూడా రాశాడు. సో ఇది వచ్చేసరికి మనకి కోల్ అది పట్టుకెళ్తారు కదా బొగ్గు, అలాంటిది అనమాట ట్రైన్ ఇది. ఇది ఇంజిన్ వచ్చేసరికి. సో బొగ్గులు అందులో ఎలా వేస్తారో అవన్నీ కూడా అక్కడ రాశారనమాట, చూపించారు. సో కోల్
మెయిన్ మనకి ఎక్కువ కోలే కదా తిరుగుతూ ఉంటుంది. సో అందుకని అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులోను. వచ్చేసరికి టాయ్ ట్రైన్ అనమాట. సో మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది షాపింగ్ మాల్స్లో అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం సర్కిల్లో తిరుగుతుంది అనమాట ఇది 2 టైమ్స్. మొత్తం అక్కడ ఉన్న ఇంజన్స్ అవి కూడా మనం నడిచి చూడలేకపోయినా ఇలా ట్రైన్ కూడా ఎక్కొచ్చు. ఓన్లీ ఎంట్రీ టికెట్తోనే ట్రైన్ కూడా ఎక్కేయచ్చు అనమాట. సో మేమైతే నడిచి చూసాము, అలాగే పిల్లలని ఎక్కించుదామని చెప్పేసి సరదాగా మేము కూడా ఎక్కాం అనమాట. సో ఫస్ట్ టైం భలే సరదా సరదాగా అరుస్తూ భలే ఎంజాయ్ చేసాం అనమాట మేము. బాగుంది, చాలా నచ్చింది నాకైతే. సో మా వాడి ఎక్కగానే దాహం స్టార్ట్ చేశాడు. సో బాగా తిరిగేశారు అనమాట. సో చలిగా ఉంటుందేమో అని చెప్పేసి ఆ టీషర్ట్ వేస్తే అది చాలా ఒక్క పెట్టేసింది. పాపం దాహం దాహం అని అంటూనే ఉన్నాడు. చాలా స్వెటింగ్ కూడా పెట్టేసింది. అక్కడ 3 o'clock ఆ టైంకి వెళ్ళాం కదా. సో ఎండగానే ఉంది, బట్ చలిగాను ఉంది, ఎండగానూ ఉంది అనమాట క్లైమేట్ అనేది. సో నేను అక్కడ వీడియో తీస్తున్నానని వాళ్ళందరూ అలర్ట్ అయిపోతున్నారు అనమాట, వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకా అని. సో వచ్చేసరికి కదా నారిస్తూ మొత్తం 2 ట్రిప్స్ అయితే వేసింది. సో ఫస్ట్ టైం ఉంది, అందరినీ హాయ్ అని చెప్తున్నాను నా వీడియోలో. చాలా ఎక్సైట్ అయ్యాను అందుకని చెప్పేసి. సో ఇదంతా కూడా సర్కిల్లో అనమాట, సర్కిల్లో ఉండే ఇంజన్స్ లోపల ఉండే ఇంజన్స్ అవి కూడా మనం ఈ ట్రైన్లో చూడొచ్చు అనమాట, ఈ ట్రైన్లో ఎక్కినప్పుడు అలాగా. సో మధ్య మధ్యలో పిల్లలకి ఆడుకోవడానికి గార్డెన్ లాంటిది, అలాగే జారుడు బల్లలు అట్లా ఇంకా అన్నీ అనమాట పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. సో ఇవన్నీ వచ్చేసరికి ఓల్డ్ ఓల్డ్ ఇంజన్స్ అలాగే కంపార్ట్మెంట్స్ అనమాట. ఫస్ట్ ఏసీ ఎలా ఉండేదో, సెకండ్ ఏసీ ఎట్లా ఉండేదో ఇవన్నీ అనమాట. సో చాలా డిఫరెన్స్ ఉందండి ఓల్డ్ ఇయర్స్కి మనకిను. సో చూసారు కదా ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆడుకుంటున్నారు. సో సీసా అట్లాంటివి ఇంకా అన్నీ అనమాట. సో లేదు అంటే ఒక పార్క్ కమ్ మ్యూజియం అని చెప్పచ్చు అనమాట ఇది. సో చాలా బాగుంది. సో మా హస్బెండ్ కొంచెం సైలెంట్ అనమాట, నేను కొంచెం అల్లరి టైప్. సో ఆయన సైలెంట్గా ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇక్కడ మేమందరం ఆరుస్తున్నాము. సో ఆయనకు అట్లాంటివి నచ్చదు, నేను చేసినా ఏమన్నారు కానీ ఆయనకు నచ్చదు అనమాట. ఆయన కొంచెం సైలెంట్ టైప్, డీసెంట్ టైప్ అనమాట. సో అక్కడ స్మాల్ గుహ ఉందన్నమాట, ఆ గుహలోకి వెళ్తూ ఉందన్నమాట. మళ్ళీ చీకటిగా పల్లె ఎంజాయ్ చేశారు పిల్లలు. అక్కడ కూడా మేము చాలా గట్టిగా అరిచాము. మా హస్బెండ్ అయితే సైలెంట్ కూర్చున్నారు, ఆయన అలా ఎంజాయ్ చేస్తారు ఆయన. మేమేమో అరుస్తాము ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇక్కడ అంటున్నారనమాట మా సెకండ్ బాబుని కూడా తీసుకురావాల్సిందని మా హస్బెండ్. సో తీసుకుందాం, నెక్స్ట్ టైం పడుకున్నాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను అంటున్నాను అక్కడ. సో అక్కడ మొత్తం కాటి కదిచి ఇలాగ అయిపోయి ఎండకి వీక్ అయిపోయామన్నమాట తిరిగేసరికి. సో వాడు 2 ట్రిప్స్ అయిన తర్వాత మళ్ళీ అలా స్టేషన్లా అని చెప్పేసి అక్కడ అక్కడ ఆగిపోతుంది అనమాట ట్రైన్. సో జనాల్ని బట్టి అలాగ వేస్తూ ఉంటాడు రౌండ్స్ రోజుకి. సో ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్లో నేను ఫస్ట్ నుంచి తీశాను. ఫస్ట్లో నేను మిడిల్లోకి వెళ్ళిపోయాక తీశాను వీడియో, బట్ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో మాత్రం ఫస్ట్ నుంచి తీశాను అనమాట వీడియో అనేది. సో చిన్న చిన్న స్టాట్యూస్ అట్లాంటివి కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ అనమాట, స్టాట్యూస్కి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ చెప్పాడు. సో ఇది వచ్చేసి సెకండ్ రౌండ్, 2 రౌండ్స్. సో ఎంట్రీ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటాను అంతే. సో చిన్నపిల్లలకైతే ఇంకా తక్కువ, ఓన్లీ పెద్దవాళ్ళకైతే మాత్రమే 100 రూపీస్ ఎంట్రీ ఫీ అనమాట. సో ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ మీన్స్ ఇంకా సెకండ్ రౌండ్ కూడా తిప్పేశాడు కదా. సో ఇంకా దింపేస్తున్నాడు అనమాట. ఇంకా అందరూ ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ పెట్టడం ఇట్లా చేసాము. సో ఫస్ట్ టైం నా వీడియోలో అండి మా హస్బెండ్ అలాగే వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మొత్తం అందరూ కలిసి చేసిన వీడియో అనమాట ఇది. సో మెయిన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఒక మ్యూజియం అనేది ఉందని తెలియాలని చెప్పేసి తీసామన్నమాట. సో ఇక్కడైతే ఆగిపోయింది అనమాట ట్రైన్, 2 రౌండ్స్ అయిపోయింది. సో దింపేశాడు.
అది ఏంటంటే ఒక స్టేషన్ బెల్ కొడతాడటండి, అది విని మనం వెళ్ళి ఎక్కాలన్నమాట. సో దానికి ఏం టైమింగ్స్ ఉండవు, ఏం ఉండవు. బట్ ఇది వచ్చేసరికి 10 to 5:30 అట్లా ఉంటుంది అన్నమాట టైమింగ్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ బ్యాక్లో పార్క్ ఉందని చెప్పి అక్కడికి వెళ్తున్నాం మేము. సో ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుందామని ట్రై చేశారండి, తూనీగా టైప్లో ఫొటోస్ తీసుకుందామని ట్రై చేశారు. దాన్ని మొత్తం ఉల్టా చేసేసారు పిల్లలు. ఏంటంటే హైట్ వైజ్ నుంచి ఫొటోస్ తీసుకుందాం అట్లనే వీడియో తీద్దాం అనుకుంటే వాళ్ళు ఇలా సపరేట్గా వెళ్ళిపోయారు. అది కూడా భలే నవ్వుగా అనిపించింది నాకు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారనమాట మా అడిపించే వాళ్ళు. వాళ్ళు రావడం రేరు, మేము వెళ్ళడం రేర్ అనమాట. ఎందుకంటే కోవిడ్ వలన, కోవిడ్ లేకముందు అయితే అందరూ కలిసేవాళ్ళం, కోవిడ్ వచ్చేసిన తర్వాత అయితే కొంచెం తక్కువ కలుస్తున్నాం అనమాట. అంతే, ఏం లేదు, పిల్లలతో ట్రావెలింగ్ తనకి కష్టమే కదా. సో అక్కడ అలా హైట్ వైజ్ నుంచోమంటే ఒక్కొక్కళ్ళు విడిపోయి ఏవో భోగీలన్నీ సపరేట్ అయిపోయినట్టుగా వెళ్ళిపోయారనమాట అక్కడ అందరూ కూడాను. సో అట్లా అయితే అక్కడ అయిపోయిందనమాట. సో అక్కడ ఏంటంటే అది ట్రాక్ అనమాట, ఆ ట్రాక్ మీద నుంచి ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నాము. సో వాళ్ళైతే ఇంకా పిల్లలు అలిసిపోయి పారిపోయారు అనమాట. సో ఇది వచ్చేసి ట్రాక్ చెక్కింగ్ అనమాట, ట్రాక్స్ ఎట్లా ఉన్నాయో, ఎలా ఓల్డ్ డేస్లో ఎట్లా చెక్ చేసేవారు అవన్నీ అనమాట. చూస్తున్నారు కదా అక్కడ వచ్చేసి సిగ్నల్ కూడా వాళ్ళు కరెక్ట్గా పెట్టారు కూడా. ట్రావెలింగ్ ఆఫ్ మొత్తం ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రతి చోట ఒక బోర్డ్ లాంటిది పెట్టారు, ప్రతిది మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అనమాట. సో అంది మీద నుంచోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాము పిల్లలకి. మెయిన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఎట్లా ఎవరైనా నా వ్లాగ్ చూసిన వాళ్ళైతే, చెన్నైలో ఉన్న వాళ్ళైతే పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళండి. సో మేబీ సండేస్ హాలిడేస్ అనుకుంటా, రిమైనింగ్ డేస్లో 10 to 5:30 వరకు ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళిపోయామంటే ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా రోజ్ వుడ్ ఇంకా మొత్తం వుడ్తో చేసిన చైర్స్, అట్లానే పూర్వకాలంలో అనమాట ట్రైన్స్ అన్నీ ఎలా ఉండేవు, లోపల కోచెస్ ఎట్లా ఉండేవు. సో రాంగ్ అండి, చూసారు కదా లోపల ప్యాంట్రికార్ ఇలా ఉండదు అనమాట, టేబుల్స్ ఉండి అట్లాగే 4 chairs ఉండి డైనింగ్ టేబుల్లా ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎలా ఉందో చూసాం కదా, అప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనమాట. సో 1966 1967 ఆ టైంలో కోచెస్ అవి ఎలా ఉండేది మొత్తం ఇంకా వాళ్ళు ఇమేజెస్ అనమాట. అక్కడిని ఇమేజెస్ తీసి దాన్ని మొత్తం అలా ఉండేదటండి. ఫస్ట్ క్లాస్లో సీట్ అయితే అట్లా ఉండేదన్నమాట, 1967 1956 అలా ఉండేదన్నమాట. సో థర్డ్ క్లాస్ అలా ఉండేదన్నమాట, థర్డ్ ఏసీ. సో ఎవ్రీథింగ్ అనమాట, ఈవెన్ బాత్రూమ్స్ దగ్గర నుంచి ఇంకా అన్నీ ఎలా ఉన్నాయో కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు పాపం పూర్వకాలంలో ఎట్లా తయారు చేసేవారు, ట్రాక్ అది ఎలా తయారు చేసేవారు, ఇవన్నీ కూడా ఫొటోస్ అనమాట. ఇదంతా ఒక గ్యాలరీ అనమాట, ఒక రూమ్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఏదో ట్రైన్ ఉంది. సో అది వచ్చేసరికి మేబీ సో దాన్ని ఏమంటారో అక్కడ చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసరికి వుడెన్ ట్రైన్ అనమాట, వుడెన్ ట్రైన్స్ కూడా ఉండేవన్నమాట ఓల్డ్ డేస్లో. మనకు అసలు ఐడియా కూడా ఉండదు అనమాట ఓల్డ్ ఇయర్స్లో అనమాట వుడెన్ ట్రైన్. సో చూసారు కదా వుడెన్ ట్రైన్ కోచెస్ బోగీలు ఎలా ఉండేవో చూపిస్తున్నాడు అక్కడ ICF వాళ్ళది ఇది. సో అది వచ్చేసరికి థ్రెడ్మిల్ అనుకుంటా, థ్రెడ్మిల్ ఉంది. సో అట్లనే వెయిట్, ఇది వెయిట్ అనమాట. సో ఇప్పుడు ఇది తులాభారం అంటారు కదా అది. ఇది వుడెన్ ఇంజిన్ అనమాట ఇది వచ్చేసరికి. ఇవన్నీ వుడెన్ ఇంజిన్స్, వుడెన్ కంపార్ట్మెంట్స్ అనమాట ఇవన్నీను. సో చాలా చాలా హిస్టారికల్గా ఉంటుంది అనమాట ఇది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం చూస్తే ఒకలా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా హార్సెస్తో మనం ఎవరికో లగేజ్ అది పట్టుకెళ్ళేవారు, అదంతా వుడెన్లో చూపించాడు అనమాట ఇదంతాను. సో మెయిన్ అసలు వుడెన్ ట్రైన్స్ మనం చూడడమే అసలు చూసే ఉండం కూడా మనము, మన పేరెంట్స్ కూడా చూసి ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ అయితే మేబీ చూసి ఉండొచ్చు అనమాట. సో మొత్తం ఇది ఒక రూమ్లో అయితే దీన్ని పెట్టారనమాట, దానికి ఉన్న హిస్టరీ, అలాగే సదర్న్ రైల్వే వాళ్ళ ఫార్మేషన్ డే ఎప్పుడు, అలాగే వాళ్ళు ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా చూపించాడు అనమాట ఒక చోట అయితే. సో ఎలక్ట్రిక్ ఇంజన్ అది ఎలా వెళ్తుంది, ఎలా వర్క్ చేస్తుంది అని అనమాట.
సో వాళ్ళ లోగోస్, సదరన్ రైల్వే వాళ్ళ లోగోస్ మొత్తం ఇంకా అన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఇంజిన్స్ మనం ఇందాక ఒరిజినల్గా చూసినవన్నీ ఇవన్నీ ఫొటోస్ అన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడే గ్యాదర్ చేసి పెట్టారు ఒక చోట. సో మాకైతే ఒక 2 అవర్స్ పట్టిందేమో అంతే. సో ఇదైతే విండ్ మిల్, సారీ థ్రెడ్ మిల్ కాదు, రాంగ్గా చెప్పాను, విండ్ మిల్ అంటారు కదా, దాని ద్వారా పవర్ అనేది జనరేట్ అవుతుంది కదా, సో అదనమాట విండ్ మిల్ వచ్చేసి. పిల్లలనైతే అస్సలు పట్టుకోలేకపోయామండి, అన్ని సర్ఫేస్లు అన్నీ టచ్ చేసేసారు. మేము భయం భయంగానే తీసుకెళ్ళాము, బట్ ఆ రోజు ఎందుకో బయలక్ జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో అక్కడైతే ఒక ఉయ్యాలు ఉంది, నాకైతే చాలా ఇష్టం అనమాట ఉయ్యాలేది. ఏదో సరదాగా ఒక 5 మినిట్స్ కూర్చున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మా బాబుని అయితే కూర్చోబెట్టాము. అక్కడైతే పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. కాసేపు ఒక 1/2 అవర్ అట్లా ఉన్నాం మేము. అంతే కొంచెం చల్ల పడింది అనమాట, ఈవినింగ్ అయిపోయింది కదా, కాస్త చల్ల పడింది. సో అక్కడైతే పిల్లలందరూ మొత్తం ఇంకా ఏది వదలలేదు అనమాట, అన్నీ ఎక్కి అన్నీ ఆడుకుని అన్నీ ఎంజాయ్ చేశారు అనమాట. సో ఇట్లా నెలలో ఒక్కసారైనా సరే తీసుకెళ్లాలనేది. సో నెక్స్ట్ చిల్డ్రన్ పార్క్ అనేది ఉందటండి అక్కడ. సో కుదిరితే నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అక్కడికి వెళ్ళాలి అనమాట. వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా తిరగాలని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడికి. సో నెక్స్ట్ తిరుపతి కూడా వెళ్ళామన్నమాట. సో తిరుపతి వెళ్ళడం వల్ల నేనైతే వ్లాగ్స్ అవి తీయలేదు, షేర్ చేసుకోలేదు. కొంత ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఐ మీన్ చలికి వాళ్ళకి బాగోపడడం, సో వాళ్ళని చూడడం, సో ఈ 15 డేస్ మేము అందరం ఉండడం ఎంజాయ్ చేయడం వల్ల మేము పెద్ద వీడియోస్ కూడా తీయలేదు నేను. సో తీసిన వీడియోయే నేను పోస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఈవెన్ అయితే కుదరలేదన్నమాట, అసలు ఇంతమందిని ఒకేసారి ఒకేసారి కలిసేసరికి మేము అన్ని చోట్లకి వెళ్ళడం, ఎండల్లో తిరగడం, సో వీడియోస్ అయితే తీయడానికి అయితే అవ్వలేదు నాకు. సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇది మళ్ళీ ఎండింగ్ వచ్చేసాం అక్కడ ఫోటో అనమాట. సో ఇక్కడ ఒక ఓల్డ్ బెంజ్ కార్ కూడా ఉందండి, అది కూడా నేనైతే ఫోటో యాడ్ చేస్తాను. అక్కడైతే వీడియో తీయలేదు, ఓన్లీ ఓల్డ్ అని చెప్పేసి పిక్ తీశాను. సో ఇది వచ్చేసరికి ఇంకా రైట్ సైడ్ అనమాట, అది అక్కడ కూడా ఇయర్ ఉంది 1965లో సెకండ్ క్లాస్ ఇలా ఉండేది అనమాట, సెకండ్ క్లాస్ భోగి. ఇది అది అసలు సెకండ్ క్లాస్లో ఉందండి ఆ టైం, ఆ డేస్లో అలా ఉండేది అనమాట. మేబీ మనం ఎవరికి తెలియదు కూడా, ఎప్పుడో మనం మూవీస్లో అట్లా చూసుంటాం ఈ టైప్స్ ఆఫ్ ట్రైన్స్, అది కూడా చాలా రేర్ అనమాట, ఓల్డ్ మూవీస్లో చూసుంటాం మేబీ. సో ఇది వచ్చేసరికి అదనమాట సెకండ్ క్లాస్ ఓల్డ్ బోగి ఇది వచ్చేసరికి. సో ఈ సైడ్ మేము చూడడం మర్చిపోయాం అనమాట, లాస్ట్లో వెళ్ళి చూసాము ఇది వచ్చేసరికి. సో ఇంకా అది చూసిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. ఇవన్నీ బ్రిటిష్ టైప్ వే బోగీస్ అనమాట ఇవన్నీను. సో ఇంకా డైరెక్ట్ పార్క్లోకి వెళ్ళిపోయాం. పార్క్లోది అయితే ఇందాక ఆల్రెడీ వీడియో తీశాను కదండి, సో ముందే వచ్చేసింది అనమాట అది. సో మేము ఇది చూసిన తర్వాత అయితే పార్క్లోకి వెళ్ళాం, బట్ ముందే నేను అప్లోడ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి చాలా గలీజ్గా ఉందన్నమాట, గలీజ్ మీన్స్ నీట్ లేదు అసలు, ఫొటోస్ ఇస్తేద్దామన్నా కూడాను. సో చూస్తున్నారు కదా ఒక టైరే అంత పెద్దది ఉంది, అది ఒక మనిషి అందులో సరిపోతాడు అలా ఉందన్నమాట. ఇది ఓల్డ్ ఇంజిన్ మొత్తం టోటల్ ఓల్డ్ అనమాట ఇది. సో ఎవరైనా పిల్లల్ని తీసుకొస్తే మాత్రం నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే చాలామంది పిల్లలకి ట్రైన్స్ అంటే పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా, సో అలా అనమాట. సో లోపల వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఇంజిన్ అనమాట, ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎలా వెళ్తుందో అని చెప్పి మొత్తం ఒక ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్గా పిల్లలు చూడడానికి అని చెప్పేసి ట్రైన్ ఎలా ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎలా వెళ్తుందో అక్కడ చూపించాడు అనమాట. సో ఓల్డ్ ట్రైన్స్లో ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎట్లా ఉండేదో అదనమాట. సో ఎంత క్లియర్గా రాసాడో చూస్తున్నారు కదా, లెవెల్ క్రాసింగ్ స్టాప్ సిగ్నల్ అన్నీ కూడా చూపించాడు అనమాట. సో మనం తెలియ
సో మెయిన్ మనం స్కూల్లో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా, సో అట్లనే మనం కూడా ఇలా తీసుకెళ్ళచ్చు పిల్లల్ని. స్కూల్లో వాళ్ళే కాకుండా ఇదివరకు స్కూల్లో వాళ్ళు మా బాబుని తీసుకొచ్చారు కిడ్జీ స్కూల్ టైంలో అనమాట. సో అప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్ లేదనమాట వాడు వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఉంది. సో చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ ద్వారా ఎట్లా వెళ్తుందో చూపించడమనమాట ఎలక్ట్రిక్ ఇంజిన్ ఇది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.